புரியல சொல்லி ஜீவன் కనుక వీడు పురుష విశేషుడు వీడు వీడు మొత్తం పురుషుడు అంటే చెత్తా చెదారంతో కలిసిన పురుషుడు వీడు పురుష విశేషం చెత్తా చెదారం తీసి పారేసి అసలైనటువంటి పురుషుడు అనమాట ఇది పురుష విశేషం అంటే అర్థం అనమాట సర్వజ్ఞత బీజం మరి వీడికి ఎలా తెలిసింది అని అది కూడా మన డౌట్ తీరుతా మనకెవడో చెబితే తెలిసింది ఎందుకంటే వాళ్ళలోనూ మనలోనూ ఉన్నవాడు వీడే కనుక రైట్ యాంగిల్ ట్రాంగిల్ కిరణ్ చెప్పారు ఆయన మనకు బోధపడ్డది లేదా పైథాగరస్ కిరణ్ బోధపడ్డది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ చెప్పాడు బోధపడ్డది అవును ఇది ఆర్కిమిడిస్ ఎట్లా తెలిసింది మనకంటే ముందు ఆయన తెలుసు కనుక ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కనుక మనకు తెలుసు ఎనమొక్క కూడా అయస్కాంతమైంది ఎలా అయింది అంతకు ముందు అయస్కాంతమైన ఎనమొక్క పక్కన ఉంది కనుక ఇది కూడా అయస్కాంతమైంది అలాగే అంతకు ముందు పాఠం వచ్చిన ఆయన ఒకడు మాట్లాడాడు కనుక మనం విన్నాం కనుక టీచింగ్ మనకి ఆ పాఠం వచ్చింది అది కదా పాఠం రావటం అంటే అర్థం మనం ఆలోచించట్లేదు అదేమిటో కామన్ గా ఉన్నాయి కాబట్టి ఆలోచించడం వాటి గురించి ఏం జరుగుతుందో అందుకని ఇప్పుడు ఒక ఆయన చెబితే ఇంకో ఆయనకు వస్తుంది కదా ఏ విషయం ఈ ఇంకో ఆయన చెబితే మూడో ఆయనకు వస్తుంది ఈయన ఏమంటాం గురువు అంటాం ఈయన ఏమంటాం శిష్యుడు అంటాం ఇప్పుడు ఈయన ఈయనకి చెబితే ఈయన్ని గురువు అంటాం ఈయన్ని శిష్యుడు అంటాం కనుక ఈ ఇద్దరులో ఎవడు గురువు ఈయన ఈయనకి చెబుతున్నప్పుడేమో ఈయన్ని గురువు అన్నాం ఈయన ఈయనకి చెబుతున్నప్పుడు ఈయన్ని గురువు అన్నాం కనుక గురువు అనేవాడు ఒక వ్యక్త లేక ఒక ఫంక్షనా ఇప్పుడు చూస్తున్నాడు తర్వాత సూత్రం అది కూడా సూచన చేస్తుంది ఇలా చెప్పుకుంటూ వెడితే వాడు వాడికి చెప్పాడు వాడు వాడికి చెప్పాడు వాడు వాడికి చెప్పాడు అని వెనక్కి వెడుతూ వెడుతూ ఉంటే మనకెంత తెలిసింది ఇంతకుముందు పతంజలి యోగ సూత్రాలు ఒక ఆయన నాకు చూస్తే నాకు తెలిసింది అనుకోండి ఆయన దగ్గర నేర్చుకున్నాను మీరు నా దగ్గర నేర్చుకున్నారు ఆయన ఎలా నేర్చుకున్నాడు అంటే ఇంకో ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఆయన ఇంకో ఆయన దగ్గర ఇట్లా వెళ్ళగా 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 పతంజలి మొట్టమొదటి రాశాడు రైటే కానీ ఆయనకి ఎలా వచ్చింది అసలు ఆర్కిమిడిస్ ఎలా తెలిసి ప్రిన్సిపల్ అని కాదు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఆర్కిమిడిస్ ఎవరు చెప్పారంటే ఫిజిక్స్ పుస్తకంలో చదువుకున్నాడు అన్నాడు అప్పుడు వాడికి అంతకంటే తెలియదు కనుక అలాగా ఈయన పూర్వేశాం అపి అంటే పూర్వులకు కూడా అంటే పతంజలి ఆర్కిమిడిస్ మన ఎవడన్నా నువ్వు వైరాగ్య అభ్యాసం చేస్తావా అని చేస్తావా అని అడిగితే ఉండకపోగలరా కనుక అక్కడ రాగా ఉండిపోతుంది అది చాలా చేస్తే పోయేది కాదు అది పోవాలంటే ఏం జరగాలంటే ఇంకొక మెరకలు ఉంది అక్కడ అది జరగా అనుగ్రహం అంటే అదేమిటో తర్వాత చెప్పుకుందాం అది మన దగ్గర నుంచి బయలుదేరే ప్రయత్నం కాదు ఇంకొక బయలుదేరే ప్రయత్నం ఈ లోపల మనం చేసుకోవాల్సినటువంటిది కేవలం ఇళ్ళు అలగటం లాంటిది మాత్రమే కానీ పండగ అవదు ఇళ్ళు అలిగితే పండగ మాత్రం అవదు పండగ కోసం ప్రిపరేషన్ మనం చేసుకునేది సార్ ఇది కూడా చూసుకోవాలి కనుక ఈ రెండింటిలో ఇదైనా ఇదైనా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకి రాజస్సు పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఏమిటో దేశం ఇలా అయిపోతుంది మనం ఏదో పెద్ద ఆర్గనైజేషన్ ఒకటి పెట్టాలి అది చేయాలి ఇది చేయాలి ఏదో కొంచెం బాంబే కలకత్తా ఢిల్లీ అక్కడికి వెళ్ళి కొంచెం ఏదన్నా సీక్రెట్ గా ఒక ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి మన దేశాన్ని బాగుపరచడానికి ఏదన్నా చేయాలి ఇట్లాంటి ఐడియా మళ్ళీ మర్నాడో మూడోనాడో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో వీడు ఆలోచించేటువంటి వాళ్ళు మళ్ళీ మర్నాడో మూడోనాడో వచ్చి ఏమంటే మొన్న ఇలా మీరు డిస్కస్ చేశారే దాన్ని మనం ఏమిటి చేద్దాం అని అడిగితే చూద్దాము దాని టైం రావాలి కదా అని అంటాడు అంటే వాడి మీద తమస్సు పని చేస్తున్నప్పుడేమో చూద్దాం లేండి అంటాడు
రజస్సు పనిచేస్తున్నప్పుడు ఏమిటో అలాగే వెళ్ళిపోతుంది, మనం ఏం చేయటం లేదు, ఏదో ఒకటి చేయాలి, ఊరికే కలవర పడుతూ గంటలు కూడా పడుతూ ఉంటాడు. అప్పుడు వాడు చేసేది ఏం లేదు, ఇప్పుడు వాడు చేసేదేం లేదు, ఊరికే సైకలాజికల్ పిచ్చింగ్ అంటారు దీన్ని. ఏది ఏదో చేద్దామని, ఏదో సాధిద్దామని, ఏదో ఆదర్శాలు పెట్టుకుందామని, ఆశయాలు పెట్టుకుందామని, దానికోసం ఇలా కాదండి మనం ఏదో కార్యరంగంలో దిగాలి అది ఇది అని చెప్పి ఇవన్నీ కూడా ఉట్టి చూట కోరుకోవచ్చు. అంటే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు రజస్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు హైపర్ యాక్టివ్ గా ఉంటుంది మైండ్. యాక్టివ్ గా ఉంటే పనికి వస్తుంది, కానీ హైపర్ యాక్టివ్ గా ఉంటే పనికిరాదు మైండ్. అది చూసుకోవాలి. అంటే ఆ ZRP అంటారు చూడండి, దానికి సామ్యం జీరో రెస్టింగ్ పాయింట్, దాని దగ్గర మైండ్ నిలబడటం అనేది అతి దుర్లభం అనే విషయం. దాని అనుభూతి మనం తెలిసినటువంటిది కాదు. జాగ్రత్తగా గతలు ఏదన్నా తెలియజేసినప్పుడు తప్ప ఎట్లయితే జామెట్రీ లో దీన్ని బైసెక్ట్ చేసి రెండు కలిపితే ఈ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ మనకి లక్ష్యం కావాలి. కానీ తత్వగుణం ఉంటారు అంటే పాయింట్ అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పక్షం. అది మూడవ గుణం కాదు. ఈ రెండు గుణముల యొక్క సామ్యము అంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఆడిట్ జీరో వచ్చినప్పుడు వచ్చేది. జమ ఖర్చు కింద ఈ రెండు మనం లెక్కేసుకుంటే మనలో రెండు శక్తులు మహాశక్తులు ఉండి అందులో ఏ శక్తి లోపం కాకుండా ఉండి రెండింటికి తేడా జీరో వచ్చినట్లయితే మన సత్వగుణంలో రజస్సు తమస్సు నశిస్తే సత్వగుణం కాదు, నశిస్తే ఏముండవు. ఎందుకంటే అసలు సృష్టి అస్తిత్వంలో ఉండాలంటేనే ఈ రెండింటి వల్ల ఉంటుంది. సృష్టి ఇది లయం, ఇది అంటే స్పేస్ లోకి యాటమ్స్ పుట్టించేటువంటిది ఒకటి, మళ్లీ యాటమ్స్ వాటి పని అవి చేసుకున్నాక స్పేస్ లోకి డిసపియర్ అయ్యేది చేసేది ఒకటి. ఈ రెండింటికి మధ్యన ఉంటుంది పాయిజ్ అనేటువంటిది, అంటే ఎగ్జిస్టెన్స్ అంటాం మనం, పోస్ట్ అటామిక్ ఎగ్జిస్టెన్స్ అంటే రజములు సరజములు అయినటువంటి లోకములు. అంటే రజస్సు అంటే యాటమ్స్, అంతకు ముందున్నది విరజములు అయినటువంటి లోకములు అంటారు. అంటే మోక్ష లోకములు విరజా లోకములు అంటే రజమునకు ఫ్రీ అటామిక్ ఎగ్జిస్టెన్స్. అవి కూడా మళ్ళీ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సినది ఏమిటంటే మామూలుగా ఏమనుకుంటామంటే రజస్సు తమస్సు నశించినట్లయితే చక్కగా సత్వగుణం ఉంటుందని. సత్వగుణం ఉండదు, నథింగ్ నెస్ ఉంటుంది, ఏం ఉండదు. రజస్సు తమస్సు నశిస్తే సైకిల్ కి రెండు చక్రాలు తిరక్కడా ఉంటే నిలబడి ఉంటుంది, కింద పడకుండా స్టాండ్ వేస్తే అన్నట్టు రైతే. కానీ ప్రయాణం ఉండదు. సైకిల్ కింద పడకుండా ఉండాలంటే ప్రయాణం జరుగుతున్నప్పుడు పడకుండా తొక్కటం నేర్చుకోవాలి, కానీ స్టాండ్ వేసినప్పుడు కింద పడకుండా ఉందంటే పెద్ద పాయింట్ ఏమిటి మనకెందుకు. కనుక పాయిజ్ అనేది నెగిటివ్ స్టిల్నెస్ మాత్రం కాదు, అది పాజిటివ్ ఫుల్నెస్. ఆ రెంట్లో తేడా చూసుకోవాలి. అంటే పూర్తిగా అస్తిత్వంలో ఉంది అంటే ఉండవలసిన రజస్సు అనేటువంటి శక్తి మహాశక్తి, సమస్య అనేటువంటి మహాశక్తి రెండూ కూడా ఉండి రెండింటికి సామ్య స్థితి అనేటువంటిది స్థితి అది అనేక జన్మలని చెప్పాడు భగవద్గీత. ఇది ఉంటూ ఉండగా, ఇది ఎక్కువ పనిచేస్తూ ఉండగా మనకి అభ్యాసంలో హ్యాబిట్ అంటే హ్యాబిట్ ఫార్మింగ్ అది దానికోసం ఇది పనిచేస్తుంది. అంటే ఒక మాట పుట్టంగానే శ్వాస పీయించాం, రెండవ మాట హ్యాబిట్ అవుతుంది లంగ్స్ మళ్ళీ శ్వాస పీలుస్తాయి. అలాగే హార్ట్ బీట్ కడుపులో ఉండగా ఒక మాట కొట్టడం మొదలెట్టింది, దానికి హ్యాబిట్ అయ్యి రెండవ మాట కొడుతుంది. హ్యాబిట్ అనేది కనుక లేకపోతే మనకి ఎగ్జిస్టెన్స్ లేదు. పుట్టిన తర్వాత శ్వాస ఒక మాట పీల్చి వదిలేక రెండవ మాట పీల్చవాలనేటువంటి ఆవశ్యకత కానీ పాసిబిలిటీ కానీ నిదర్శనం కానీ లేదు. కనుక మనకి శ్వాస కానీ గుండె కొట్టుకుంటాం కానీ రక్త ప్రసారం కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి, హ్యాబిట్ మీద ఆధారపడి ఉన్నాయి, అలవాటు అంటారు దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఈ అలవాటు అనేది ఇందాక మనం చెప్పుకున్న అభ్యాసం అనే దాంట్లో ఒక భాగం. అభ్యాస వైరాగ్య అభ్యాసం అన్నాడే, అభ్యాసం వల్లనే మనం బతికి ఉన్నాం. ఈ అభ్యాసంలో మార్పు అనమాట, సరైనటువంటి సంగీతంలాగా ఒకే రకమైనటువంటి మార్పు తాళలయాత్మకమైంది చందోమయాత్మకమైంది కనుక మార్పు అయినట్లయితే వాడు యోగస్థితిలో ఉన్నాడంటాం. అంటే ఈ రెండు సామ్యంలో ఉంటాయి. అలా కాకుండా మనకి ఇలా ఉంటుంది, మనలో ఉన్న మార్పు, మన మనసులో ఉన్న మార్పు.
అంటే ఎగురు దిగులుగా ఉంటుంది. ఉదాహరణకి సాయంత్రం 6 గంటలకి ఉదయం 6 గంటలకి కడు మూసుకుని నమస్కారం మాస్టర్ సిబీవి అనండి అన్నాడు ఆయన సిబీవి గారు. ఇదేమిటి ఏదైనా పెద్ద పెద్ద విషయాలు చెబుతాడు అనుకున్నాం ఇంకేనా ఏం చెప్పింది నేను. కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తర్వాత కూడా పొద్దున 6 గంటలకి ప్రేయర్కి మనం కూర్చోగలుగుతున్నావా? 6:01 6:02 ఈ లోపల అంటే పడుదామనుకుంటామని 2 నిమిషాలు తక్కువ 6 గంటలకి మొదలెడతాం పూర్తి చేసి కూర్చుందాం అనుకోండి. లేదా స్నానం 10 నిమిషాలు తక్కువ 6 గంటలకి పెడతాం మొదలు పెడతాం అప్పుడు ఏమవుతుంది 6:02 కూర్చోగలుగుతాం. సాయంత్రం కూడా గవాళ్ళు ఎక్కడి నుంచో పరిగెత్తుకు వచ్చి 6:03 కూర్చొని ఓం అంటారు. ఆయన చెప్పింది ఏమిటి, ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి కూర్చొని ఒక మాట నమస్కారం మాస్టర్ సివివి అనుకోమన్నాడు అంతే. ఎన్ని పదుల సంవత్సరాలు అదృష్టం బాగుంటే 10 సంవత్సరాల్లో కుదురుంది, లేకపోతే జన్మల్లో కుదురుంది, ఒక్క పాయింటే. అంటే ఏ గురువు చెప్పినా అలాగే చెప్పాడు, సివివి గారు కూడా అలాగే చెప్పాడు. ఏముంది నాయన, పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి కూర్చో కళ్ళు మూసుకో నాకు నిన్ను అర్పణ చేసుకో అన్నాడు. అంటే చెప్పింది చెప్పినట్టు చేయటం అనేది జరిగింది. మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ అండ్ ఫేస్ ఆఫ్ దట్, చెప్పింది మనం కొంచెం చెప్పనట్లయినా చేస్తాం లేదా చెప్పినట్లు కాక ఇంకొంచెం ఎక్కువగా అయినా చేస్తాం. అంటే ఒరిజినాలిటీ అనేది ఇర్రెగ్యులారిటీని పుట్టిస్తుంది, అది రజస్ రజోగుణం. అలా కాకుండా హ్యాబిట్ ఫార్మింగ్ నేచర్ తమోగుణం, హ్యాబిట్ ఫార్మింగ్ నేచర్ మొనాటనీని పుట్టిస్తుంది. అంటే మెకానికల్ మెకనైజ్ చేస్తుంది, యాంత్రికమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది. యాంత్రికమైన స్థితి నుంచి యువతలకి రావాలంటే దాని నుంచి బ్రేక్ అయ్యి అభ్యాసం లేకుండా ఆయన ఉండాలి. అది మన మనస్సుకు మామూలుగా ఉండేది. జీనియస్ అంటాం చూడండి మనం, అంటే అభ్యాసం అనేది పుటం పెట్టినా వాడికి కుదరదు. ఏం చేత 5 నిమిషాలు తక్కువ 6 గంటలకి కూడా ఏదో బుక్ స్టడీ చేయడం మొదలెడతాడు. అది కాదండి 6 గంటలకు ప్రేయర్ అనుకున్నాం కదా అంటే దర్శనాలు రైట్ నువ్వు కూర్చోమంటాడు, లేకపోతే రేపు కూర్చోవచ్చు 6 గంటకే ప్రేయర్ కూర్చోవాలి సిద్ధాంతమే ఉందని అడుగుతాడు 2వ రోజున 3వ రోజున. వాళ్ళు అడగకపోయిన ప్రయత్నం చేసినా కూడా 5:30 నుంచి చేస్తూ ఉన్నటువంటి పనులలో 6 గంటలకు ప్రేయర్ కూర్చుంటానికి కావాల్సిన అవేర్నెస్ డెవలప్ చేసుకుంటాం అనేది 10కి 30 ఏళ్ళైనా రాదు. సంధ్య ఎన్నింటికి చేసుకుందాం అని పెట్టుకోండి మీ ఇష్టం, లేదా స్నానం ఎన్నింటికి చేసుకుందాం అని పెట్టుకోండి. సరిగ్గా అన్నింటికి స్నానం చేయటం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి అన్నో గంట వరకు మీ మైండ్ లో ఉన్న అవేర్నెస్ అంటే ఏంటి, దాని ఎందు భక్తియోగం ఉంటారు. అది కంటిన్యూస్ గా ఉంటే అప్రయత్నంగా అన్ని నిమిషాలకి స్నానం చేస్తారు, అప్రయత్నంగా 2 గంటల 2 నిమిషాలకు ప్రేయర్ కూర్చుంటారు. ఈ అప్రయత్నంగా అనేది సిద్ధించడానికి జన్మలు పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనం దాని ఎందు ఎప్పుడైనా శ్రద్ధ పెట్టి చూసినట్లయితే అది ఎంతకాలం పడుతుందో ఎంత దుర్లభమైన విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే అనుకున్న టైంకి అనుకున్నట్లుగా కూర్చుంటాం అనేది, పనులు చేయక్కర్లే కూర్చుంటామే పని. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మనం నిద్రపోతున్న టైం కాక మిగిలిన మేలుకున్న టైం అంతా కూడాను దాని ఎందే మనస్సు ఉంటే సాధ్యం అవుతుంది. ఎందుకంటే మిగతా పనులనే దాన్ని అనుసరించి చేస్తూ ఉంటాం అనమాట. ఆఫీసులో ఉంటాం అనుకోండి, 5 గంటలకి ఆఫీసులో ఇంటి దగ్గరికి బయలుదేరతాం అని ఉంటుంది. 6 గంటలకి ప్రేయర్ అని మనసులో గుర్తున్నప్పుడు 5 గంటలకి ఆఫీసులో బయలుదేరుతూ ఉండగా 5:00 6:00 వచ్చిన ఎంత టైం ఉందో దాన్ని బట్టి ఇంటి దగ్గర మనం చేరేటువంటి టైం 5 నిమిషాలు తక్కువ 6 గంటలకి ప్రోగ్రామ్ వేసుకోగలుగుతాం. అంటే 5:00 నుంచి 6:00 వరకు మన మనస్సు సివివి గారి మీద ఉంటేనే 5 నిమిషాలు తక్కువ 6 గంటలకి ఇంటికి వచ్చి ప్రేయర్లో కూర్చోగలుగుతాం. లేకపోతే ఈ మధ్యలో ఇంకా ఇతర విషయాలు మనస్సులో ఉండి 6 గంటలకి ప్రేయర్ కూర్చోమంటే పరిగెత్తుకుని వచ్చి అక్కడ కూర్చుంటామో 6:02 కూర్చుంటామో జరుగుతుంది. విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ యోగా ప్రాక్టీస్. అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేసినా 10 జన్మలు చేసినా దాని వలన ఏ విధమైన లాభం లేదు. అది రహస్యం. సివివి ప్రేయరే కాదు, ఏదైనా మీ ఇష్టం, సంధ్యావందనం పెట్టుకోండి, ప్రాణాయామం పెట్టుకోండి, ఆసనాలు పెట్టుకోండి, ఏమైనా చేయండి, ఏదైనా ఏం చేసినా అప్రయత్నంగా టైం మెయింటైన్ చేయడం రావాలి. కానీ ప్రయత్నం చేత టైం మెయింటైన్ చేయడం వచ్చినటువంటి దాని వల్ల ఎన్ని జన్మలు చేసినప్పటికీ కూడా ఒక్క వల్ల లాభం లేదు. ప్రయత్నంగా అంటే ఒక 5 నిమిషాల ముందు మనం దాని గురించి అనుకుంటే చేయగలం,
దాని వల్ల యోగాభ్యాసానికి ఏ విధమైన ఉపయోగం లేదు. అప్రయత్నంగా అనేటప్పుడు ఏం చేయాలి, 24 గంటల్లో మీరు ఏ పని చేస్తున్నా దాంట్లో ఉన్న భాగంగా చేస్తూ దాని యొక్క స్పర్శాన్ని స్మరణ మీకు ఉంటేనే సాధ్యమవుతుంది. లేక క్లియర్ గా ఉందా పాయింట్, ఇది చిన్న సటిల్ పాయింట్, అందుకనే ఇది ఒక్కటే ట్రూ, మిగిలినవన్నీ ట్రూ కావు. అంటే మనం పెరగడం అనేది దాని థర్మోమీటర్, ఇది ఒక్కటే. మిగతా మనం వేదాధ్యయనం కాదు, పురుషోత్తం నోటికి రావటం కాదు, మరి మనం పట్టుబట్టి ఎట్లాంటిది కట్టుకున్నాం అనేది కాదు, మనం కూర్చున్నటువంటి మన రూమ్ అరేంజ్ చేసుకున్నవి ఎంత బాగున్నాయి క్లీన్ గా, ఇవన్నీ సెకండరీ, అవన్నీ కూడా కౌంట్ చేస్తాయి కానీ వాటి వల్ల ప్రోగ్రెస్ తచ్చినా రాదు. ప్రోగ్రెస్ కి అడ్డాలు ఏమన్నా ఉంటే మాత్రం తొలగించడానికి పనికొస్తాయి. మిగతా శుచి శుభ్రం, రూమ్ బాగుంటాం, ఇవన్నీ కూడాను కాస్త చక్కని మ్యూజిక్ ఒకటి మనం ప్రేయర్కి ముందు పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మంచివే కానీ ఇవి మన పెరుగుదలకు కావాల్సిన దాంట్లో భాగములు ఏమాత్రం కావు. వీ నెవర్ గ్రో బై దీస్ థింగ్స్. ఇది చెప్పడం కోసమని ప్రయత్నం చేసే పొరపాటు పడి ఇందులో ఏవి అక్కర్లేదని చెప్పాడు జిడ్డు కృష్ణమూర్తి. ఆ చెప్పట్లో తెలుగులో కొంచెం బుర్ర శీర్షాసన వేసినట్టుగా నీకేం లేదు, శాస్త్రాలు ఎక్కర్లేదు, ఎక్కర్లేదు అభ్యాసం, ఒక్కర్లేదు గురువు, ఒక్కర్లేదు అంటే వీటిలలో ఏది కూడా మన అభివృద్ధికి కారణం కాదు అని ఆయన ఉద్దేశం. అంతకంటే ఇంకేం లేదు, కానీ చెప్పడంలో తలకిందులు తిరిగేటప్పటికి వినేటువంటి వాళ్ళంతా రాంగ్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు, మధ్య గ్యాప్ ఉంది, టాక్సీ ఉంది. అందులో వయసు కూడా భారీ పెద్ద అవటం వల్ల ఏమైంది, మన మెడిటేషన్ వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఏమీ లేదు, అది సోమరిపోతులు అభ్యాసం చేసిందన్నాడు మొన్న, మరి మొన్న డిసెంబర్లో. అంటే మళ్ళీ మరీ అవకరం భ్రష్టమైన సమాధానాలు కొన్ని ఇచ్చారు. అంటే ఏజ్ వెళ్ళిపోతుంటే పొరపాటు నొప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఇలా ఉంటుంది మనకు, అంటే గుండు సడన్ గా ఏదో ఐడియా వస్తుంది, పని చేస్తే ఐడియా వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్నైంది, ఎన్నింటి మన ప్రేయర్ ఉన్నది అనేది గుర్తుండదు, దీన్నే జీనియస్ అంటాం. అంటే సడన్ గా ఐడియా వస్తుంది అనమాట. ఇప్పటికిప్పుడు మనం ఎయిర్ రూమ్ పెడితే అక్కడ ఫలానా వాడు మినిస్టర్ వేమన్ వస్తాడట, వాడిని మీట్ అయితే సడన్ గా బయలుదేరి వెళ్ళిపోతాం. ఎన్నింటికి? 5 గంటలకి ప్రేయర్. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 8 గంటలకి ఈవేళ ప్రేయర్ చేయలేదు అంట. తప్పు ఏమీ కాదు, కానీ మనం ఏదైతే పెరుగుదామని అనుకున్నామో ఆ పెరుగుదలకి దమిడి కూడా మన దగ్గర సరుకు ప్రారంభం కాలేదు. అంటే ఏ డైరెక్షన్ లో పెరుగుదాం అనుకున్నాం అంటే చిత్తవృత్తి నిరోధం కదా మనం పెట్టుకున్నదే, దానికి ఏమీ లాభం లేదన్నమాడు. ఆ సమీపంలో కూడా ఆ రోడ్డు మీద కూడా ఇంకా లేము మనం. యోగాకి రూమ్ పెట్టుకోవచ్చు, అది మెడ మీద పెట్టుకోవచ్చు, మనం దానికి కావాల్సినటువంటి పంచ ఉత్తరీయం అక్కడ వేరే పెట్టుకుని ఉతుక్కోవచ్చు. అక్కడ కూర్చొని రెగ్యులర్ గా మనం ఆంజనేయ దండకం లేకపోతే పొద్దున్నే నమ్మకం చమకం అక్కడ కంగుని గంట కొట్టినట్టు చెప్పొచ్చు. ఇవన్నీ కూడా 0 అయిపోతాయి అదొక్కటి లేకపోతే. అదొక్కటే ఉంటే ఇవన్నీ కూడా పనికొస్తాయి. చూసారా 0 మీరు ఎన్ని చూసినా 0 ఇక్కడ ఏదైనా అంకేస్తే అవన్నీ ఇలా ఎట్లయితే వస్తుందో. ఈ ఒక్కటి అంటే అప్రయత్నంగా టైం మెయింటైన్ చేయగలుగుతాయి అంటే అర్థం ఏంటి, 24 గంటలు దాని గురించి దాని ఏంది ఉంటాం అని అర్థం, అవేర్నెస్ ఉంటాం, స్మరణ. అది ఆ విషయం తెలిసే సిబివి గారు చెప్పారు, కానీ మిగతా టైంలో నా ప్రయత్నంలో నేను ఉంటాను, నా అయోమయంలో నేను ఉంటాను, మరి ఇల్లు నరకంలాగా మాట్లాడుకుంటూనే ఉంటాం, పోట్లాడుకుంటూనే ఉంటాం, నానా చండాలని చెత్తగా ఉంటుంది. 5 నిమిషాలు తక్కువ ఆగింటి వరకు మనం ఏం లాంగ్వేజ్ మాట్లాడతామో తెలియదు, ఒకటి మీద ఒకటి ఏం మాట్లాడతామో తెలియదు, బుర్రలో మొట్టమొట్ట మాట్లాడిపోతూ ఉంటాం, టెన్షన్లు ఉంటాయి. 5 నిమిషాలు తక్కువ ఆరింటికి కడుపుస్తూ మెకానికల్ గా ప్రేయర్లో కూర్చుంటాం, ఏమి లాభం? అంటే 24 గంటల్లో యోగాభ్యాసం తాలూకు సీక్వెన్స్ మన దగ్గర ఉంటే యోగాభ్యాసం జరుగుతుంది, లేకపోతే జరగదు. అది ఉంటే జరిగేదే అప్రయత్నంగా 6 గంటలకి ప్రేయర్లో కూర్చోగలగటం. అలా అది ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు మేడం సృష్టి వల్ల కానీ దేని వల్ల కానీ మనం కూర్చోలేకపోయినా తప్పలేదు, ఎందుకంటే మనకి మనం ఎక్స్క్యూజ్ చెప్పుకోము, నాకు సృష్టిగా ఉంది కాబట్టి నేను కూర్చుంటాను లేదు అని అనుకోం, ఎక్కడ ఉంటే అక్కడ ప్రేయర్ చేసేస్తాం. నాకు మరి ఈవేళ చాలా హడావిడిగా ఉన్నాను, అంచేత ఇవాడ వీలు పడలేదు, అయినా ప్రేయర్ చేయకపోయినంత మాత్రాన మాస్టర్ గారు కోపిస్తారా, అలా అయితే ఇంకా మాస్టర్ గారు ఏంటి, ఇలాంటి లాజిక్లు రావు. అయితే మరొక రోజు ఎందుకు చేశాం భయపడే చేసిన రోజున? అందుకని దైవభక్తి దగ్గర నుంచి దైవభక్తి దగ్గరికి రావాలి మనస్సు.
అంటే గాడ్ ఫియరింగ్ నేచర్ అనేటువంటి బీస్ట్లీ ఇన్స్టింక్ట్ దగ్గర నుంచి గాడ్ మైండెడ్నెస్ అనేటువంటి డివైన్ ఇన్స్టింక్ట్ దాకా రావాలి. ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి రావాలి. రావాలంటే ఇంకో ఇలా ఉన్నటువంటి మనస్సు ఇలా తయారు చేస్తే ఇది తగ్గాలి. రజస్సు తగ్గాలంటే మన వ్యక్తిత్వం వెనక్కి లాగేయాలి, అంటే ఇండివిజువాలిటీ సబ్మిట్ చేయాలి. ఇండివిజువాలిటీ లాగే చేయాలంటే తెలివికి వినియోగం లేదు. తెలివికి వినియోగం లేనప్పుడు నచ్చదు. ఎట్లాగ మనకి ఇండివిజువాలిటీ? అందుకని మనకి ఇండివిజువాలిటీ కావాలో అక్కర్లేదో ముందు తెలుసుకుని, అక్కర్లేదు అనేది నచ్చాకే యోగాభ్యాసానికి పనికి వస్తాం, కానీ కావాలి అని అనుకున్నప్పుడు యోగాభ్యాసానికి ఎన్నడూ పనికి. మరి మనకు వచ్చే ఐడియాసో అంటే అయితే అవి అయిన తర్వాత రండి నాయన పతంజలి అడిగితే మనం పతంజలి గారిని అరుగు మీద కూర్చున్నాగా ఏమంటే మాకు ఐడియాస్ వస్తాయి కదా చాలా వాల్యూబుల్ థింగ్స్ అంటే కాదని లేదు నాయన అని చెప్తారు. అయితే వాటి సంగతి ఏం చేయమంటారు అంటే అవి ముందు చూసుకుని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి అది అయిన తర్వాత రాను ఆయన అని చెప్తారు. ఎన్నడూ కూడా మన పర్సనల్ ఇండిపెండెన్స్ ని వాళ్ళు ఎన్నడూ ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఋషులు మాస్టర్స్ వీళ్ళు ఎవరు కూడాను మనం అడిగితే వాళ్ళు చెప్పేవాళ్లే గాని మనం మేము మీ దగ్గర గురువుగా ఉంటాం మీరు మాకు శిక్ష ఇవ్వండి అంటే ఇవ్వరు. మేము ఏం ఫాలో అవుతున్నామో చూసి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి అంటే అస్మ సుచరిత అని మేము చేసేటువంటి వాటిలో మంచి పనులు అని మీకు అనిపించినవి చేయండి. అయాన్ని అనవద్యాన్ని కర్మ అని ఏవైతే ఫ్లాలెస్ అండ్ స్పాట్లెస్ అని మీకు తెలుస్తున్నాయో మేము చేసే వాటిలలో దాని సేవితవ్యాన్ని అవి చేయండి. నో ఇతర అని మిగిలిన చేయకండి. మీకు డౌట్ఫుల్ గా మా క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఫాలో అవుతండి, మీరు ఇమిటేట్ చేయకండి అని చెప్తారు. అది వాడు చెప్పారు. ఎందుకంటే అందరిలోనూ లోపాలు ఉంటాయి, మాలోనూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఏవైతే సాటిస్ఫాక్టరీగా అనిపించినాయో మాలో అవి మీరు ఇమిటేట్ చేయండి, ఆచారం కింద పెట్టుకోండి, ఫాలో అవ్వండి. మా వెంబడి రండి మీరు. మాలో ఎప్పుడైతే మీకు ఇవి ఇదేమిటి ఎలా చేస్తున్నాడు అని అనిపించిందో అది వదిలేయండి, పర్వాలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత యోగాభ్యాసం మొదలు. అది అందుకని రజస్సు తమస్సు ఈ రెండు సామ్య స్థితికి రావాలంటే వ్యక్తిత్వం అనేది వదులుకోవాలి. వదులుకొని చెప్పినది చెప్పినట్టు చేయటం అంటే కొన్ని జన్మలు పడుతుందని చెప్పాను. ఈ గంటలో చేయవలసిన పని వచ్చే గంటలో మనం చేసే అభ్యాసం మానేస్తేనే రజస్సు తమస్సు సామ్యానికి రావడానికి ప్రారంభం అవుతుంది. ఈ రోజు పని రేపు చేసినా ఏం పర్వాలేదు అన్నటువంటి వాడికి రజస్సు తమస్సులు సామ్యానికి రావు. ఈ గంటలో చేయమని చెప్పిన పని వచ్చే గంటలో చేస్తే సామ్యానికి రావు. ఇది ఇక్కడ పెట్టండి. పెట్టి వారు ఏదో వచ్చారు ఎవరో కనుక్కోండి అని అంటే ముందు వారిని కనుక్కున్న తర్వాత ఇది ఇక్కడ పెడతామనుకోండి. మనకి రెండు సామ్యానికి వచ్చే స్థితి ఇంకా రాలేదు. అంటే ఎవరిని ఓబే చేస్తున్నాం అనే పాయింట్ కాదు, ఎవరినైనా ఒకటి ఎక్కడ మనలో జరిగే మార్పు. అందుకని గురువు అనేటువంటి వాడు ఒక గుంజా గురికర్ర తప్ప మనిషి కాదు. అది ఊరికే అంటే వాడు చెప్పినట్టు వినండి, వాడు కాదు ఇంకోటి చెప్పినట్టయినా సరే ప్రొసీజర్ అది గురువు అని అది తెలియటం కోసం అధ్యాసం. ఇక్కడ ఈ రజస్సు అంటే డైనమిజం సమస్సు ఈ రెండు కూడా మనలో ఎప్పుడూ ఉండుంటాయి. ఇందులో ఏది పని చేస్తున్నప్పుడు దాని సారూప లక్షణాలు మనలో ఉంటాయి. రజస్సు పని చేస్తున్నప్పుడు ఏవేవేవో కొత్త ప్లాన్లు, కొత్త ప్రోగ్రాంలు, కొత్త ఐడియాస్, కొత్త ప్రొసీజర్స్ అన్ని వస్తూ ఉంటాయి మైండ్లో. చేసిన ప్రొసీజర్సే మళ్లీ చేస్తూ ఉంటాం, చేసిన తప్పులే మళ్లీ చేస్తూ ఉంటాం. ఇది తమస్సు దగ్గర పనిచేసేటప్పటికి ఏమిటోలే ఇవన్నీ అయ్యేవే వచ్చేవే అని అనిపిస్తూ ఉంటుంది, ఇదివరకు ఎన్ని మాటలు చూడలేదు ఇట్లాంటివి అని మంచివి కూడా వదిలేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కర్లేనివన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఆ స్పర్ అంటే తన్నినట్టు పరాదివ నియోజిత అన్నాడు భగవద్గీతలో. అంటే కుక్కని కట్టేసి మెడలో లాక్కెడుతున్నట్టుగా ఆ టైంకి చచ్చినట్టు వెళ్ళి ఆ పని చేస్తావు. ఎందుకంటే నీ ఫాస్ట్ అసోసియేషన్ వెనకటి అభ్యాసం వల్ల చేద్దాం చేద్దాం అని అనిపిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, దానివల్ల అనేక నష్టాలు పోతూ ఉంటాం, ఇన్వాల్వ్మెంట్ తిరుక్కుంటూ ఉంటాం. బ్యాంకుల్లోనూ అక్కడ కూడా నువ్వు పే చేయవలసిన మిగిలిపోయి వాళ్ళంతా డబ్బు చేస్తూ ఉంటాం, నోటీసులు ఇస్తూ ఉంటాం, అలవాటై అలవాటు అలవాటై కలవరించడంలో కూడాను మరి దొంగ కబుర్లు చెప్పి ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకున్నట్టే కలవరిస్తాం బ్యాంకు వాడు. మళ్ళీ తర్వాత వచ్చి దబాయించినట్టు నీకు ఇంత ఓవర్ డ్రాఫ్ట్ జ్యూ కాదు, నువ్వు ఇలా చెప్పావు కనుక నువ్వు తీసుకెళ్ళావు మళ్ళీ కట్టు అన్నట్టు కలుస్తుంది.
అంటే అభ్యాసం ఏదైతే ఉందో సంస్కారం ఏదైతే ఉందో దాని ప్రకారమే వస్తుంది. రెండు అకౌంట్స్ తయారు చేసామనుకోండి వ్యాపారానికి, టాక్సేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించే సెట్ ఒకటిని, మనకు పార్ట్నర్స్ మధ్యన పేచీలు రాకుండా ఒకటిని. కళ వచ్చినప్పుడు ఎలా వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు చతుర్భుజాలతోనూ, వీడు విష్ణు అయితే చతుర్భుజాలతో కనిపిస్తాడు, వీడు శివుడు కనుక అయినట్లయితే వీడికి త్రిశూలం అది పుచ్చుకుని మూడో కన్ను కూడా చూపిస్తాడు. ఇది తెలిసానంటే ఏమవుతావు, నీ రెండే అకౌంట్లు ఉన్నాయి, ఎక్కడ మూడు కళ్ళు ఉన్నాయి, జాతకం చూస్తాడు. అందుకని ఆ రెండు సెట్లు నువ్వు పుచ్చుకుని ఆఫీస్కి వచ్చి ఆయన ఇక్కడ కనిపించు అన్నట్టుగా కళ వస్తుంది. అంటే కలొచ్చినా మేలుకొనున్నా తర్కం చేసినా మనం ఆలోచించినా కొత్త ప్లాన్ వేసినా ప్రోగ్రామ్ వేసినా కొత్త పని చేద్దామని బయలుదేరినా పాత స్వభావంతోనే చేస్తాం, కానీ కొత్త స్వభావం కాదు. పని కొత్తది తప్ప స్వభావం పాతదే గనక చేసేటువంటి ప్రయత్నాలు మంచి చెడులు అన్ని కూడాను పాతవే, మన దగ్గరవే. ఇదే వాసన మన వాసనే వేస్తూ ఉంటాయి. మర్రి చెట్టుకి మర్రి వాసనే వేస్తుంది, వెర్రి చెట్టుకి వెర్రి వాసనే వేస్తుంది. చూసారా, ఆ విత్తనంలోంచి మళ్లీ మొక్క వస్తుంటే అదే వాసన ఎలా అయితే వస్తుందో, మనం కొత్త పని చేసినా పద మనస్తోనే చేస్తాం, మన తర్కమే పనిచేస్తుంది. మరియు అవి పోవాలి సార్. అవి పోవటం ఇంకొక రకమైనటువంటి విద్యాభ్యాసం వల్ల గాని సైకాలజీ వల్ల గాని దేని వల్ల గాని సాధ్యం కాదు గనక, వాటిని పోగొట్టేటువంటి యూనివర్సిటీస్ కి ఎవల్యూషన్ లో ఇంకా రాలేదు గనక, ప్రొఫెసర్స్ అవి చెప్పగలిగిన పాత్రత అర్హత గల వాళ్ళు ప్రపంచంలో లేరు గనక ఈ గ్రంథాలు నేర్చుకుంటాం తప్ప. యోగాభ్యాసం అంటే అర్థం అది, అంటే మన స్వభావంగా ఏర్పడినటువంటి ప్రవర్తన ఉన్నది, అది మార్చడానికి ఏ చదువులు సాధ్యత. మన స్వభావం ప్రకారం మనం ప్రవర్తిస్తాం, కానీ ఏం చదువుకున్నా సరే చదువును బట్టి ఎన్నడూ మారం. కాంపిటీషన్ మైండ్ లో ఉన్నటువంటి వాడు తలంచుకుని గురువు దగ్గర శరణాగతి చెందరా అని అన్నారు అనుకోండి, చెందితే అమ్మా వీడికి ఈ కాంపిటీషన్ పోటీ అనేటువంటిది పోయింది అని అనుకోకూడదు. ఎందుకంటే వీడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఇంకో గురువు తాలూకు శిష్యుడు వాడు కనిపిస్తాడు, వాడు వీడు మాట్లాడుతూ ఉంటారు, మీదేం సంప్రదాయం అని అడిగితే మేము ఫలానా అరవిందాశ్రమానికి సంబంధించిన వాళ్ళం, ఇంకోటి కనిపిస్తాడు మేము జిల్లేల మూడికి సంబంధించిన వాళ్ళం, ఇంకోటి కనిపిస్తాడు మేము పుట్టపర్తి సాయిబాబాకి సంబంధించిన వాళ్ళం. అప్పుడు వీడికి ఈ ముగ్గురు కూడాను కాంపిటీషన్ స్పర్ధ అనేటువంటిది దాటకుండా యోగాభ్యాసం చేసినప్పుడు పాపం మిగతా ఇద్దరిని ఏమనుకుంటాడో కూడా, వీళ్ళు పిచ్చిమూడ గురుకుల శిష్యులు, మనం ఉత్తమోత్తముల యొక్క శిష్యులు, మన గురువు లాంటి వాడు కాదు వీడు గురువు అనిపిస్తుంది. అంటే పోదా, కాంపిటీషన్ అనేది దురభ్యాసం గనక అది పుడకలతో పోయేది, కానీ వీడు యోగాభ్యాసం చేసినా పోదు, భగవద్గీత చదివినా పోదు, బైబుల్ చదివినా పోదు, ఖురాన్ చదివినా పోదు. వాడు హిందువుగానే ఉంటాడు, వీడు ముస్లిం గానే ఉంటాడు, వాడు క్రైస్తవుడు గానే ఉంటాడు, కుటుంబం పెట్టినా అది పోవు అస్వభావాలు. అది చూసారు, అది దాటితే గాని భగవంతుడు లేదు, మోక్ష విద్య లేదు, యోగాభ్యాసం లేదు. అందుకని అది దాటించేటువంటి విద్య కావాలి కనుక ఇక్కడ ఆ మార్గానికి చెబుతూ వస్తున్నాడు. ఈశ్వర ప్రణిధానము చేయవలెను. ఈశ్వరుడు ఎందు ప్రణిధానం అంటే శరణాగతి అనగా 24 గంటలు నువ్వు అని ఎందే మనస్సుతో జీవించుట ఉండుట అనేది అభ్యాసం కావాలి. మార్పు ఎలా రావాలంటే మీ విశ్వాస నిశ్వాసంలో కూడా ఈ సామ్యం క్రమంగా సిద్ధించాలి. ఎగుడు దిగుళ్ళు వస్తూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఒక శ్వాస పెద్దది, ఒక శ్వాస చిన్నది ఉంటుంది. ఒకటి రెండు శ్వాసలు తొందరగా పీల్చి వదులుతాం, ఒకటి రెండు శ్వాసలు సవకాశంగా పీలుస్తాం. ఏ రెండు శ్వాసలకి సామ్యం ఉండదు. ఎందుచేత అంటే చిన్నప్పటి నుంచి మనం పెద్దవాళ్ళుగా పెరుగుతూ ఉన్నప్పుడు రాగద్వేషములు కామక్రోధములు వీటితో దెబ్బతిన్నటువంటి స్థితితో ఉన్నది ప్రాణ ప్రవృత్తి. భయం వేసినప్పుడల్లా శ్వాస రేటు మారుతుంది, కోపం వచ్చినప్పుడల్లా మారుతుంది, ఈర్ష్య కలిగినప్పుడల్లా మారుతుంది, అసూయ కలిగినప్పుడల్లా మారుతుంది, నిర్లక్ష్యం కలిగినప్పుడల్లా మారుతుంది, రైలు అందరేమో భయం వేసినప్పుడల్లా మారుతుంది, బస్సు కోసం పరిగెట్టినప్పుడల్లా మారుతుంది. ప్రతి దానికి తెల్లవారు లేస్తే కొన్ని 1000 మాటలకు తక్కువ లేకుండా శ్వాస మారేటువంటి దుష్కర్మలు మనం ఆచరిస్తున్నాం. గుండె యొక్క స్పందన రేటు మారుతూ ఉండేటువంటి దుష్కర్మలు మనం చేస్తున్నాం. ఇప్పుడు మన వయస్సును లెక్కేసుకుంటే 8000 మాటలు చేస్తుంటాం, ఆలోచిస్తే అప్పుడు కారణం తెలుస్తుంది. మన శ్వాసలో ఉన్నటువంటి ఇనీక్వాలిటీ అంటే సామ్యస్థితి హైన్యమునకు గుండె కొట్టుకుంటంలో ఉన్నటువంటి సామ్యస్థితి లేకుండా ఉండడానికి దీన్ని మళ్లీ యోగ స్థితిలోకి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మనం చేసుకోవాలంటే ముక్కు మూసుకుని అభ్యాసం చేసేది లాభం లేదు. శ్వాస ముక్కుతో సంబంధించింది కాదు,
శ్వాస ఊపిరితిత్తులతో సంబంధించినది కాదు, ఊపిరితిత్తులను ఉపయోగిస్తున్నటువంటి నీకు సంబంధించినటువంటిది. కనుక ముక్కు మూసుకొని జగదీశి 1:4:2 ప్రాణాయామం పట్టి ఇట్లా కుంభకం రేచకం ఇట్లాంటివి చేసి ఏమి లాభం లేదు. ఎందుకంటే శ్వాసాయామం కాదు, వాడు చెప్పింది ప్రాణాయామం కాదు. ప్రాణం అనేది నీకు సంబంధించింది కానీ ఊపిరితిత్తులకు సంబంధించింది కాదు. శ్వాస అనేది ప్రాణమునకు ఫలితం కానీ ప్రాణం కాదు. అంటే రెస్పిరేషన్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ పల్సేషన్, వైటల్ పల్సేషన్ తప్ప. రెగ్యులేషన్ అనేది పల్సేషన్ ని చేయాలి కానీ రెస్పిరేషన్ ని కాదు చేయాల్సింది. అక్కడ జరిగినప్పుడు ఇక్కడ సహజంగా జరుగుతుంది, ఇక్కడ ముక్కు పూసినప్పుడు అక్కడ జరగదు. ఇంకా ముందు ముందు తెలుస్తుంది కొంత ఊరికే ఉదాహరణ చెప్పుకుంటున్నారు. అందుకని ఇది